సభకు నమస్కారం. తర్వాత కస్తూరి గారు అనుకున్నాను నేను. కస్తూరి గారు ఏం చెప్తారో 10 కథలు విన్నాం కదా, ఇంకా 7 కథలు కూడా వినేద్దాం అనుకున్నాను. మధుర నన్ను పిలిచారు. ఇంటర్వ్యూస్ అనే ఆకాశవాణిలో ఉంటాయి. కార్యక్రమానికి కార్యక్రమానికి మధ్య మనం విరామ సంగీతం వేస్తాం. అలాగే ఆ కథలకి ఈ కథలకి మధ్యలో విరామ సంగీతం లాగా మరి నన్ను భవాని గారు పిలిచారనుకుంటున్నాను. వేదిక అలంకరించిన పెద్దవారందరూ ఉన్నారు. ఇటుపక్క నుంచి మొదలెడితే సభావేదిక మీదకి రాగానే ఒక మంచి వాసన వచ్చేసింది. అది కస్తూరి వాసన అని మీరు అనుకుంటున్నారు. అది ఎక్కడ ఏంటి ఇది స్మెల్? చాలా సందర్భాల్లో వచ్చాయి కదా అనుకున్నా నేను. అది కథల పరిమళం అండి. కస్తూరి గారు కథల పరిమళాన్ని మోసుకొచ్చారు. ఆ పక్కన వస్తే ప్రేమెచ్చలి అల్లూరి గారు. అల్లూరి గారు అక్షర క్రమంలో ఆ ఎట్లా ఉంటుందో, అల్లూరి గారు అంటే అంత ప్రత్యేకం అన్నమాట, అంత ఆత్మీయురాలు. ఫస్ట్ అమ్మాయి, ఆ తర్వాత ఆలి, ఆ తర్వాత అమ్మ, ఆ తర్వాత అత్తమ్మ, మంచి అధికారిణి, కాంతిరేఖతో అమ్మమ్మ, ఎన్ని రోల్స్ ప్లే చేసిందండి. తన కథల సంపుటి కూడా 6 కథల సంపుట్లు అయిపోయాయి. అల్లూరికి ఆ అంటే చాలా ఇష్టం, అందుకని అత్తలూరిని పిలిచింది, ఐనంపూడిని పిలిచింది. వేదిక మీద అల్లూరి గారు కూర్చున్నారు. పోనీ అలాగే అనుకుంటామా, అటు భవానీ గారిని పిలిచింది, మరి తనేమో గౌరీ సత్యనారాయణ సార్ గారిని పిలిచింది, మురళీకృష్ణ గారిని పిలిచింది. గాడెస్లో గాడ్ అన్నీ ఎంత ఆధ్యాత్మికమైతే ఎంత ముందు చూపుందో మరి మీరు ఆలోచించుకోవాలి. అయితే అల్లూరి గౌరీ లక్ష్మి గారి మీద నేను సభావేదిక మీద నా 2 పితృలు ఉన్నాయి. 15,000 ప్రైజ్ మనీ తీసుకుందండి, మీకు తెలుసు జాగ్రత్త నుంచి. సహజంగా ఎప్పుడు కనిపించినా ఏంటి ఈరోజు మనం లంచ్కి వెళ్తున్నావా అంటుంది. నోరు తెరిచి అడిగానండి, ఏంటి పార్టీ ఎప్పుడు ఇస్తావు, ఏంటి నువ్వు ఏం తింటావు, నువ్వు టీ తాగావు కదా, బిస్కెట్లే కదా నీకు కావాల్సింది, ఎట్లాగో గాలి తిని బ్రతికేస్తావు నువ్వు, ఆకాశవాణిలో పనిచేస్తే ఏం తిననుకుంటారు, 2 బిస్కెట్లే కదా అన్నారు. సరే ఏదో ఒకటి ఇప్పించాను, ఇంతవరకు ఇప్పించలా, నాతో పాటు మీ అందరికీ ఈరోజు ఇప్పించేసి ఆ రోజు ఇప్పించాను కదా అంటారు మరి, అదొక బాధ నాకు. నెక్స్ట్ ఒకటి, నేను స్వాతి శ్రీపాద, అతలూరు విజయలక్ష్మి గారు, మేమంతా ఒక అల్లరి బ్యాచ్ అనమాట. లాస్ట్ బెంచెస్ని మావి, హాయిగా భలే ఎంజాయ్ చేస్తాం కామెంట్స్తో. అట్లాంటి వాళ్ళని లాస్ట్ బెంచ్ స్టూడెంట్స్ని తీసుకొచ్చి ముందు వరుసలో కూర్చోపెట్టి మేము అల్లరి చేయకుండా మమ్మల్ని కట్టడి చేసింది, అది నాకు చాలా బాధగా ఉంది. అదొక విషయం చెప్పాలి. ఇకపోతే భవాని గారు, భవానీదేవి గారి దగ్గర ఆగాను. ఇక భవానీదేవి గారు మీకు తెలుసు, 4 దశాబ్దాల సాహిత్య చరిత్రను మొన్ననే కంప్లీట్ చేసుకొని మన అందరినీ పిలిచి ఇంతకంటే పెద్ద పార్టీ ఇచ్చారు. మనం అందరం కూడా దాంట్లో పార్టిసిపేట్ చేసాం. 40 సంవత్సరాల్లో 40 పుస్తకాలు రాశారండి, 2 చేతులు 2 కాళ్ళతో పుస్తకాలు రాసేశారు. మరి ఆ బ్రేక్, ఆ పుస్తక అంత బ్రేక్, అంత రికార్డ్ బ్రేక్ మరొకరు దరిదాపుల్లో నాకు కనిపించట్లేదు. కాస్త వాసా ప్రభావతి గారు, భవానీ గారు డయాస్ మీద ఉంటే కనిపించకుండా దాక్కొని మరి అల్లరి చేస్తుంటాం అనమాట మేము. ఆ గౌరవం ఉంటుంది, ఉంచాలి కదా మరి. ఆ తర్వాత, వివాహమా ఎంత పని చేసావు, నా పుట్టింటికి నన్ను అతిథిని చేసావు అన్న కవిత మరి ఎప్పుడు కూడా తెలుగు సాహిత్యంలో మర్చిపోలేని నానిగా మిగిలిపోయింది. ఇక అతలూరి గారు స్వీట్ 16 అండి, ఎప్పుడు కూడా ఆవిడ 16లోనే ఆగిపోయారు ఎందుకో. మీరు అందరు ఆవిడని చూస్తున్నారు, నేను ఆవిడ వాయిస్ని చూస్తున్నాను. ఎందుకంటే మనందరికీ తెలుసు 16 అవన్నీ ఎప్పుడు కూడా నాటకాల్లో కూడా హీరోయిన్ రోల్స్ ప్లే చేస్తుంటారు. ఆవిడ డాన్సర్ అని నేను అన్నాం అనుకున్నా, ఎందుకంటే ఆవిడ అన్ని మోడ్యులేషన్ చూడండి, చక్కగా వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్. నేను మాట్లాడుతుంటే ఒక రీతం అనమాట, నెమలికతో గుండెని తట్టినట్టుగా ఉంటుంది, ఆ మోడ్యులేషన్ చేస్తారు ఆవిడ. కాబట్టి అతలూరి గారు 16 పుస్తకాలు వేసేసారండి, ఒకరి నుంచి ఒకరు. మరి మిత్రులు అంటే అలాగే ఉన్నారు. ఇకపోతే మా పెద్దన్న గారు కవి సత్యనారాయణ గారు, బహుముఖిన ప్రజ్ఞావంతులు వీళ్ళందరూ అనుకుంటున్నారు, మీరందరికి తెలుసు కాబట్టి అంతే. కానీ వారి గురించి చెప్పాలంటే చెల్లెలే కదా అన్నల గురించి చెప్పాలి. వెయిట్ లిఫ్టర్ మిస్టర్ కాలేజ్, వారు పాట పాడితే అసలు గంధర్వ గానం అంటారు కదా, అసలు ఆ గంధర్వ గానాన్ని విని అనుభూతి వస్తుంది మాకు. వారి పాట లేకుండా ఒక్క ఎప్పుడూ కూడా సభ జరిగిన దాఖలాలు మాకు లేవు. వారే కాదు, వారిద్దరు అబ్బాయిలు కూడా మ్యూజిక్ కంపోజర్, సింగర్, లిరిసిస్ట్,
రైటర్ రెండు నంది అవార్డులు అన్నిటికంటే ముఖ్యంగా బిల్ క్లింటన్ గారు వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆ సాక డ్వాక్రా బజార్ చేయాలంటే ఎవరు సమర్థులు అంటే మొత్తం మన ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద వెతికి వెతికి పట్టుకొని సార్కి ఇచ్చారు. ఎందుకంటే నేను ఎన్ని రాత్రులు ఎన్ని ఉదయాలు చూశానో తనతో 24 అవర్స్ కాదు పని ఉంటే ఒక కార్యక్రమానికి ఇంకొక కార్యక్రమానికి ట్రాన్స్ఫార్మర్ కావడంతో మధ్యలో తీసుకునే విశ్రాంతే వారికి విశ్రాంతి. 24 గంటలు నిద్రపోకుండా పనిచేస్తారు. దాదాపు మనం ఒక 10 గంటలు పనిచేస్తా బా అనుకుంటాం. 18 అవర్స్ చేస్తూ మళ్ళీ అదే చిరునవ్వుతో ఆన్సర్ చేస్తారు. చాలా గొప్ప ప్రజ్ఞావంతులు. మరి వారు దాదాపు చాలా కాలం తర్వాత నేను వారితో పాటు ఎన్నో కార్యక్రమాలకి వ్యాఖ్యానం చేశాం. అర్జెంటుగా రేపు పొద్దున పాట కావాలంటే పాట రాసి ట్యూన్ చేసి పాడి పెద్ద పెద్ద సభల్లో కూడా అనమాట వారి పక్కనుండే చాలు. ఎంత మనోధైర్యం అంటే అంత ధైర్యాన్ని ఇస్తారు. ఇది వారు పదవి విరమణ సందర్భం కాదు, లేకపోతే ట్రాన్స్పరెంట్ సందర్భం కాదు. కానీ ఎందుకు చెప్తున్నానంటే ఈ విషయాలన్నీ, ఒక దేవాలయంలో ఒక విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తాం, శృంగేరి పీఠాధిపతి కంచి కామకోటి పీఠాధిపతిని తీసుకొస్తే ఆ ప్రాశస్త్యం ఆ విగ్రహానికి వస్తుంది అంటారు. వారి చేతుల మీదుగా జరగాలి అనుకుంటాం మనం ప్రతిష్టాపన కార్యక్రమం. అలాగే మా అల్లూరి గౌరీలక్ష్మి పుస్తకావిష్కరణ కార్యక్రమం ఒక అధికారికంటే ఎక్కువగా అన్ని కళారంగాల్లో అభినవేశం ఉన్న సత్యనారాయణ గారు లాంటి కళాకారు అధికార చేతుల మీదుగా జరగటం అనేది నాకు చాలా చాలా ఆనందంగా ఉంది. అల్లూరి ఫోన్ చేసి ఆ మాట అన్నప్పుడు చెప్పాను, నువ్వు ఎంత చక్కగా సెలెక్ట్ చేసుకున్నావంటే చాలా బాగుంది. అప్పుడు నన్ను పిలవలేదండి, కాబట్టి చాలా బాగా అనుకోకండి. మీరు చాలా బాగా సెలెక్ట్ చేసావు. నువ్వు మటుకు ఎన్నో సందర్భాలు, నేను ఇక్కడికి వచ్చి 10 సంవత్సరాలు అయిపోయింది. 10 సంవత్సరాల నుంచి ఫోన్ చేసినప్పుడు అలా అడుగుతా సార్ ప్రోగ్రామ్ చేద్దాం సార్ చాలా రోజులే. సరేనమ్మా రేపు చేద్దాం, రేపు నెక్స్ట్ వీక్ అనుకోను నెక్స్ట్ మంత్ అనుకో అని చెప్పేస్తారు. చాలా చాలా బిజీగా ఉంటారు. అందుకని నేను అనుకుని నేను చేయలేకపోయాను, నేను ఎప్పుడు పిల్లలు రాలేక రప్పించుకోలేకపోయాను సభకి. నువ్వు మాత్రం చాలా పని చేసావు, చాలా మంచి పని చేసావని కాబట్టి మా అల్లూరి అదృష్టం అనుకుంటున్నాను వారి చేతుల మీదుగా ఆవిష్కరణ జరగటం అనేది. ఇక హెచ్చు రాయగవచ్చు అచ్చు వేయగవచ్చు అమ్మలేక చచ్చు అన్నారు మా ప్రభాకర్ గారు, అక్కడే ఉన్నారు ఆయన కవిత అది. కాబట్టి హెచ్చు రాయగవచ్చు అచ్చు వేయగవచ్చు అమ్మలేక చస్తుంటాం కదా, అది మా కస్తూరి గారిని రహస్యం అడగాలి. ఎందుకంటే ఆ పుస్తకాలన్నీ రాసేస్తారు, ప్రతి ఒక్కటి సేల్ చేస్తారండి, ఉట్టిగా మాత్రం అసలు ఇవ్వరు. అలాగే మా అల్లూరి గౌరీలక్ష్మి పుస్తకాన్ని కనీసం కొనుక్కొని వెళ్ళండి వెళ్తున్నప్పుడు, ఎందుకంటే ఆ భారం ఏంటో మాకు బాగా తెలుసు. ఆ పుస్తకాలు నేను వేశాను కాబట్టి. ఇకపోతే మోసేవాడికి తెలుసు కావిడి బాధ అంటాం, రాసేవాడికి తెలుసు రాబడి కరువు అంటుంటాం. కాబట్టి ఆ విషయాన్ని కాస్త మీరు గమనించాల్సిందిగా ఒక అప్పీల్ చేస్తున్నాం మీ అందరికీ. ఇక అల్లూరి గౌరీలక్ష్మి గురించి చెప్పాలంటే ఎన్ని గజాలు రాసావన్నది కాదు, ఎన్ని నిజాలు రాసావన్నది ముఖ్యమని. దాదాపుగా తను ఒక ఏ వాదానికి కట్టుబడి ఉండరు అని మన భవానీ గారు అన్నారు. నాకు తెలిసి ఆమె ప్రతి రచనలో కూడా, నేను దాదాపు 5 పుస్తకాలు చూశాను కాబట్టి చెప్తున్నాను, ఆమె బహుశా కోనసీమలో పుట్టింది కాబట్టి కొత్త చూపు రాయగలిగింది అనుకున్నా, అంతర్వేదిలో పుట్టింది కాబట్టి అంతర్గానం గురించి డిస్కస్ చేయగలిగింది అనుకున్నా, ఎందుకంటే అంతర్గానం ముగ్గురు అమ్మాయిలు కదా. అలాగే కొత్త చూపు నిండా మానవీయ కోణమే ఉంది. పొలిటికల్ సైన్స్ చేసింది, పైగా ఎంఏ పొలిటికల్ సైన్స్, పొలిటికల్ సెటర్స్ అందుకని బాగా వేస్తుంది. అందుకని నేను ఎప్పుడు పక్కన కూర్చుంటే మాత్రం అల్లుని పెట్టుకుంటా, ఎందుకంటే బాగా నవ్వించేస్తుంది, సరిగా సెటైర్ వేస్తుంది కార్యక్రమం మీద. కాబట్టి పొలిటికల్ సెటర్స్ కూడా చాలా అద్భుతంగా రాసింది. అన్నిటికంటే మించి నాకు మంచి కవిత ఒకటి చాలా ఇష్టం, నిలువుటి అద్దంలో రాస్తుంది. అద్దం ముందు నిల్చుంటానా, నాకు నేను పుస్తకంలో ఆగిపిస్తాను, నాలోకి నేను పూర్తిగా తెరుచుకుంటాను, పాత్రంగా లోపలికి ప్రవేశిస్తాను అంటూ రాస్తూ అద్దం అమ్మగా ప్రేమగా నవ్వుతుంది, నువ్వు నువ్వేరా అని చెబుతుంది. స్వభావాలు కానీ ఈ నిలువుటి అద్దం కానీ తెరుచుకున్న పుస్తకం లాగా మా అల్లూరి మనసు కూడా అంత స్వచ్ఛంగా ఉంటుంది. అల్లూరి ఓ వసంత కోకిల, తన పుస్తకం పేరు వసంత కోకిల, అందుకే ఊహల పందిరి వేయగలిగింది. ఊహల పందిరి కూడా ఆమె పుస్తకమే. గౌరీ ఓ భావ వల్లరి, అందుకే అంతర్గానం చేయగలిగింది. లక్ష్మి ఓ మనోచిత్రం, అందుకే నిజాయితీ గల నిలువుటి అద్దాన్ని సృష్టించగలిగింది. తాజాగా ఇప్పుడు మనందరికీ ఓ కొత్త చూపుని ఇవ్వబోతోంది. కాబట్టి ఈ కొత్త చూపుని మీరందరూ కూడా ఆస్వాదించి
ముందే మనం శాల్వా లేసాం కాబట్టి నెక్స్ట్ ఇంకొక పుస్తకం వచ్చేస్తది మా భావనిక చాలా తెలివైన వారు కాబట్టి ఆ ముందే శాల్వా లేంచి దండలు ఇచ్చేసాము ఇక ఈ స్ట్రింగ్ ఉంటది చూసారా ఏంటి ఈ అలజడి మనసులో ఈ ఉత్సాహం కొత్త ఉత్సాహం అన్నమాట దీంతో ఒక రెండు సంవత్సరాల్లో మరొక పుస్తకం వేసేస్తది మరి దీపావళి కథల పోటీలో 15,000 తీసుకుంది కాబట్టి ఈ పుస్తకంతో మరొక కొత్త అవార్డు పొందుతుందని నేను అనుకుంటూ ఉన్నాను అల్లూరి గౌరీ లక్ష్మి గారికి అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తూ నాకు ఒక కొత్త సత్యం చెప్పింది ఈరోజు అదేంటంటే మేమందరం కవిత్వాలు మా అన్ని కవిత్వాలే కవిత్వం వేసుకుని ఎదురు చూస్తాం ఎవరన్నా కనిపిస్తారా అని పట్టుకుంటే వదలని వాడు శనేశ్వరుడు కనిపిస్తే కదలని వాడు కవీశ్వరుడు అంటారు కాబట్టి నేను ఎప్పుడు కవల పుస్తకాలు వేసుకున్నా ఇంత జనాభా నిండలేదు ఈసారి నేను పుస్తకం వేసుకుంటే మాత్రం కవితలతో పాటు కథల పుస్తకం కూడా అరువు తెచ్చుకునేలా వేసుకుంటాను మీరందరూ రావాలని మనసారా కోరుకుంటున్నాను ధన్యవాదాలు